హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలోని మొత్తం 5 నియోజకవర్గాల పరిధిలో సరిగ్గా బూత్లలో రీపోలింగ్ నిర్వహణకు కలెక్టర్ల నుంచి ఎన్నికల సంఘానికి నివేదికలు వెళ్లిన సంగతి తెలిసిందే. రీపోలింగ్ విషయంలో కలెక్టర్లకు పంపిన నివేదికల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వయంగా ప్రకటించారు. రీపోలింగ్కు ఆ మేరకు తమకు నివేదికలు వచ్చాయని ప్రకటించారు. అయితే ఆ విషయంలో తాము నిర్ణయం తీసుకునేది ఏమీ ఉండదని, తమ ప్రతిపాదనలు యథాతథంగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లుగా ఏపీ ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది వివరించారు. ఇదంతా జరిగి ఇప్పటికీ ఒక వారమైంది. అయితే ఇంతవరకు రీపోలింగ్ విషయంలో ఎలాంటి హడావిడి లేదు. ఫలితాలకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఇంకా రీపోలింగ్ ఉన్నట్టా లేనట్టా అనేది చర్చనీయాంశం అవుతూ ఉంది. ఈ విషయంలో తాజాగా ద్వివేది స్పందిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా ఆ విషయంలో ఎలాంటి ఆదేశాలు రాలేదన్నట్లుగా మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాక అప్పుడు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇక ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి కూడా ద్వివేది ప్రకటన చేశారు. కౌంటింగ్కు 21,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లుగా తెలిపారు. అయితే ఎవరు ఈ కౌంటింగ్ సెంటర్కు పడతారనే అంశంపై సమాచారం ఆఖరి వరకు రహస్యంగానే ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.